సార్ ఏంటి, గత 6 నెలల నుంచి హైదరాబాద్ మార్కెట్ అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం డల్గా ఉందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. అసలు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ మార్కెట్? అంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందా? అంటే గత ప్రభుత్వం 2030 అన్నారు, కొత్తగా వచ్చిన ప్రభుత్వం 2050, విజన్ 2050 అంటున్నారు. అసలు ఫ్యూచర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంటుందని మీరు ఏం చెప్తారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే మీరు చెప్పినటువంటి స్తబ్దతకు ఉన్నమాట వాస్తవం. కారణం ఏంటంటే స్తబ్దతకు కారణాలు చాలా ఉన్నాయి. ఇందులో ఫ్యాక్టర్స్ మనం మెటీరియల్ చేసుకుంటే అటు అసెంబ్లీ ఎలక్షన్స్ మొన్న తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ వలన కానీ, ఇప్పుడు ఇంకా లోక్సభ ఎలక్షన్స్ మేలో జరగబోతున్నాయి, ఆ ఎలక్షన్స్ వలన కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఏంటంటే చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది తెలంగాణలో జరిగింది. ఈ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్లో ఇప్పుడు డెఫినెట్గా ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు అనేది మారుతూ ఉంటాయి. ఏ గవర్నమెంట్ అయినా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటే సాల్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది, కానీ అంత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి టైం పడతానికి కూడా వీళ్ళకి కొత్త గవర్నమెంట్కి అవకాశాలు లేవు. కారణం ఏంటంటే నెక్స్ట్ అగైన్ లోక్సభ ఎలక్షన్స్ ఇమీడియట్గా జరిగినాయి. మీకు చూసుకున్నారనుకోండి చాలా వరకు ఏంటంటే ఏ హై రేజ్ బిల్డింగ్స్ యొక్క అప్రూవల్స్ అనేది హోల్డ్లో పెట్టమని జరగడం జరిగింది. కొన్ని కొన్ని చెప్తున్నాను ఎగ్జాంపుల్స్. అట్లనే ముగిసి రివర్స్ యొక్క ఒడ్డున ఏవైతే కన్స్ట్రక్షన్ ఉన్నాయో ఫర్దర్ ఫ్యూచర్ అప్రూవల్స్ కోసం ఏవైతే రాబోతున్నాయని వాటిని కూడా హోల్డ్ చేయమని జరిగింది. అంటే చాలా వాటిల్లో కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా మార్పులు అనేది ఇంకా వాళ్ళకి అవకాశాలను జరగబోతున్నాయి. చేంజ్ కానీ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడినప్పుడల్లా మూసి నది గురించి ఏదో ఒక రూపంలో ఏదో సందర్భంలో దాని గురించి వస్తూ ఉంటుంది. అసలు మూసి నది ప్రక్షాళన వల్ల రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవుతుందని దానికి ఏంటి ఉదాహరణ? ఉదాహరణ ఏంటంటే మూసి నది ఏంటంటే యాక్చువల్గా ఈ మూసి మీకు ఆల్మోస్ట్ 56 కిలోమీటర్స్ హైదరాబాదు మెయిన్ టౌన్లో ఉండబోతుంది. ఎక్కడి నుంచి మనకి ఈస్ట్ నుంచి వెస్ట్ అనుకోండి, లేదా వెస్ట్ నుంచి ఈస్ట్ అనుకో, వెస్ట్ నుంచి ఈస్ట్ పోతుంది. అంటే మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిటీలో కూడా పోతుంది. ఆ హార్ట్ ఆఫ్ ది సిటీని ఒక కనెక్టివిటీ పరంగా, ఈ వెస్ట్ ఈస్ట్ కనెక్టివిటీ పరంగా మీరు కనెక్ట్ చేసి పెట్టారనుకోండి, ఒకసారి మనం ఊహించండి, మనం ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇంకేదైనా విధంగా కానీ మెట్రో ట్రైన్ రూపంగా కానీ మీరు కనెక్టివిటీ ఉందనుకోండి ఈస్ట్ వెస్ట్కి, ఎంత అద్భుతంగా ఉండబోతుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అందుకనే ఏంటంటే ప్రతి గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఎక్కువ ఫోకస్ చేయబోతుంది ఏది, మూసి రివర్ మీద డెవలప్మెంట్స్ కోసం. అది ఒక విధంగా ఏంటంటే కనెక్టివిటీ ఒకటి, దాన్నే మన ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా డెవలప్ చేయబోతున్నారు. ఎంటర్టైన్మెంట్ పరంగా ఏంటంటే ద ప్లే గ్రౌండ్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, చిల్డ్రన్ యొక్క ప్లే ఏరియాస్ కానీ, అట్లాగే ఏంటంటే ఒక అక్కడే కనెక్టివిటీ బస్సు ట్రాన్స్పోర్టేషన్ కోసం ఏర్పాటు చేయబోతున్నారు, ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఏమైనా మెట్రో కూడా ఇంకా వచ్చిందనుకోండి ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. మెట్రో అన్నారు కాబట్టి అంటే చేవేల వరకు మెట్రో పొడిగించే అవకాశం ఉందని చెప్పి ఇన్ ఫ్యూచర్లో చెప్పి కూడా వినిపిస్తుంది అన్నమాట. అది చెప్పలేమండి, చూడు వినిపించడానికి ఏంటంటే అవి చాలామంది చాలా చెప్తూ ఉంటారు, కానీ ఏంటంటే ఇవన్నీ మనం నమ్మటానికి లేదు. వెరీ సింపుల్గా రియల్ ఎస్టేట్లు దాన్ని పట్టుకొని మనం బేసిడ్ ఆన్ ఫ్యాక్టర్స్ పట్టేసుకొని మనము రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయకూడదు. కారణాలు ఏంటంటే డెఫినెట్గా ఉంటుంది, విజిబుల్ డెవలప్మెంట్స్ అనేది మనం చూసుకోవాలా. ఇందుట్లో ఏంటంటే ఇప్పుడే వచ్చిన గవర్నమెంట్ మాత్రము 2 ఫ్యాక్టర్స్ మీద మాత్రం వాళ్ళు ఫోకస్ చేయబోతున్నారు. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే RRRని ఎంత త్వరితగతిగా డెవలప్ చేయాలి, ఫాస్ట్గా మూవ్మెంట్ చేయాలనేది మనం చూస్తున్నాం. అటు సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ కానీ ఇటు వీళ్ళు చేస్తున్నా కానీ ఈవెన్ అవసరమైతే మేమే డబ్బులు పెట్టుకుంటాం, ఒక స్టేట్ గవర్నమెంటే డబ్బులు పెట్టుకుంటుంది అంటుంది. అట్లనే మూసీ రివర్ యొక్క ప్రక్షాళన అభివృద్ధి కూడా ఏంటంటే స్పెషల్ కమిటీ అనేది కూడా ఏర్పాటు జరిగింది, 7-మెంబర్ కమిటీ కూడా ఏర్పాటు జరిగింది, లెడ్ బై మోస్ట్లీ ఐఏఎస్ ఆఫీసర్ అమర్పాల్ గారు. స్పెషల్గా ఏంటంటే ఈ డెవలప్మెంట్ మాత్రం హార్ట్ ఆఫ్ ది స్టోన్ చూడండి ఏ విధంగా పోతుందో. అక్కడ నుంచి మీకు ఇక్కడ నుంచి నర్సింగ్ కాడి నుంచి ఇటు లంగర్ హౌస్ ఇట్లా ఈ డిఫరెంట్ ప్లేసుల్లో 56 కిలోమీటర్స్ పోతుంది హార్ట్ ఆఫ్ ది సిటీలో, ఓల్డ్ సిటీస్ కూడా ఆ ప్రాంతంలో మీకు కనెక్టివిటీ వచ్చింది, స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, ఎగ్జిస్ట్ పాయింట్స్ మీరు వచ్చినట్టే డెవలప్మెంట్ అనేది చాలా సూపర్గా ఉండబోతుందండి, డెఫినెట్, అందులో డోకా లేదు. ఓకే, ఇంకా మీరు చెప్పే భవిష్యత్తులో హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్కి, రియల్ ఎస్టేట్కి కానీ జనరల్గా డెవలప్మెంట్కి కూడా ఏ విధంగా డోకా లేదు. కారణాలు ఏంటంటే దీనికి ఉన్న స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మోర్ దెన్ 10-15 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. స్ట్రాటజిక్ లొకేషన్ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, 360 డిగ్రీస్ డెవలప్మెంట్ పాసిబిలిటీ కానీ, ల్యాండ్ అవైలబిలిటీ కానీ,
అవైలబిలిటీ ఆఫ్ ది స్కిల్ మ్యాన్ పవర్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ ది కరెంట్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, అట్లనే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇందాక చెప్పినట్టుగానే చాలా అద్భుతంగా ఉండిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా, టూరిస్ట్ పరంగా కూడా మీకు హెల్త్ టూరిజం బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తే కూడా. ఏంటంటే అట్లా ఇటువైపు చూస్తే మీకు ఇప్పుడున్న మరి ఇంకో అద్భుత అవకాశం కూడా ట్రిపుల్ ఆర్ రావటం వల్ల ఏంటంటే మనకి హైదరాబాద్ ప్రజలకి ఏంటంటే ఒక అద్భుతమైన అవకాశం మనం చూస్తూ ఉన్నాము. ఒక ప్లాన్డ్ సిటీగా ఏర్పరచడానికి ఉన్న అవకాశం ఏర్పడుతుంది. ప్లాన్డ్ సిటీ ఎట్లా అని చూడండి, ఒకసారి మనము మెట్టన్ వస్తుంది ఇక్కడ ఢిల్లీ దగ్గర, రిలయన్స్ బై రిలయన్స్, అట్లనే గిఫ్ట్ సిటీ గుజరాత్లో వస్తుంది. అంటే ఒక ప్లాన్డ్ సిటీ ఇంత అద్భుతమైన అంటే 1000 square kilometers HMD ఇప్పుడు పరిధి పెరగటం వలన, అంతకుముందు 7562 ఉంది ఈ స్క్వేర్ కిలోమీటర్ నుంచి 10000 square kilometersకి మనకి HMD లిమిట్స్ మించి 666 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే అంత స్పేస్ని మనకి డెవలప్మెంట్ పరంగా వాళ్ళు చేస్తూ ఏంటంటే, ఈవెన్ నేను రీసెంట్గా ఒక స్టడీ ఆర్టికల్లో కూడా ఏంటంటే ఒక JNTU ప్రొఫెసర్ కూడా వర్కౌట్ చేస్తున్నారు, దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు ఏ విధంగా పర్యావరణాన్ని కాపాడుకుంటూ వ్యవసాయానికి కానీ కూరగాయలు కానీ ఏ పంట అంటే పంటలకి ఇబ్బంది పడకుండా చెరువులను కాపాడుకుంటూ డెవలప్మెంట్ చేస్తే క్లస్టర్స్ వైజ్. ఇప్పుడు చైనాలో ఎక్కడ బాగా డెవలప్ అయిందంటే, చైనాలో కూడా ఏంటంటే లాస్ట్ ఒక 30-40 ఇయర్స్లో ఇండియా చైనా GDP కానీ ఏదైనా ఇన్కమ్ కానీ లెవెల్ ఒకటే ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి చైనా ఏ విధంగా డెవలప్మెంట్ అయింది. కారణాలు ఏంటంటే క్లస్టర్స్ కానీ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్. అక్కడ మీకు ఈవెన్ ఫిబ్రవరి 2023లో ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి గారు ఒక మాట అన్నారు, చైనా నుంచి నేర్చుకోవాలని మనకు చాలా ఉంది. అంటే ఇక్కడ క్లస్టర్స్ రాబోతుంది బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ రీజనల్ రింగ్ రోడ్. ఇది ఏంటంటే సెబి అర్బన్. ఈ క్లస్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక మనం తెలుసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అంటే వాళ్ళ ఉద్యోగాలు అక్కడే ఉంటుంది, వాళ్ళ ఉపాధి కూడా అక్కడే ఉంటుంది, వాళ్ళు ఉండటం కూడా అక్కడే ఉంటుంది, కావలసిన హాస్పిటల్స్ అక్కడే ఉంటాయి, కావలసిన యొక్క స్కూల్స్ అక్కడే ఉంటాయి. అంటే అక్కడ ఉన్న ప్రజలు, ఆ క్లస్టర్లో ఉన్న ప్రజలు ఇంకెక్కడికి బయటికి ఏ అవసరానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అద్భుతంగా డెవలప్ చేయబోతున్నారు అన్నమాట. అప్పుడప్పుడు డిఫరెంట్ క్లస్టర్స్ త్రూఅవుట్ 360 degrees మీరు డెవలప్ ఉండాలంటే, ఒకప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉండబోతుంది, ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉండబోతుంది అనేది డెఫినెట్గా అది మీరు ఘంటాపథంగా చెప్పవచ్చు అన్నమాట. అంటే 666 వరకు అంటే more than 40% ఆఫ్ ది తెలంగాణ పాపులేషన్ అక్కడ రెసిడెన్స్గా ఉండబోతున్నారు అన్నమాట. అంటే ఫ్యూచర్ మొత్తం 666 చుట్టే నడవబోతుంది. డెఫినెట్ అండి. సో మరో పక్క తీసుకున్నామంటే సార్ ఏంటి అంటే మనకు జరుగుతున్న ఇప్పుడు రాజకీయ పరిణామాలు కావచ్చు, అంటే గతంలో మనం రాజకీయాలు వస్తూ ఉంటాయి, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఏదో ఒక 3 months వరకు మార్కెట్ కొంచెం డల్గా ఉండడం కామన్. కానీ 6 నెలలు 7 నెలలు అయినా కానీ ఇంతవరకు మార్కెట్ పుంజుకోకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు పుంజుకు ఎట్లా పుంజుకుంటుంది చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు స్టిల్ ఎలక్షన్స్ ఉన్నాయా, పెండింగ్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. లోక్సభ ఎలక్షన్స్ పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేదా? బేసిక్గా లోక్సభ ఎన్నికలకి ఇక్కడ రైల్వే స్టేట్కి అసలు ఎటువంటి సంబంధం, ఎందుకు సంబంధం లేదండి? డెఫినెట్గా సంబంధం ఉంటుందండి. అసెంబ్లీ ఎన్నికల వరకు అయితే లోకల్ నాయకులు, లోకల్ ఎంపీ అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన మళ్ళీ ఉంటారు కదా. ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళకి మనీగా అవసరం ఉంటుంది కదా. మనీ ఎక్కడి నుంచి వస్తుందండి? రియల్ ఎస్టేట్లో కొన్ని అమ్మకాల వల్ల జరగటం వల్ల లిక్విడిటీ రావాలా, అట్లానే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ కూడా చెక్ పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు పోలీసు ఎలక్షన్ చెక్ పోస్టులు ఉన్నాయా? అంతకుముందు లేవు కదా ఇవన్నీ. రియల్ ఎస్టేట్ అనేది మనీ అండి, క్యాష్ ఉండాలి కొంతవరకు. డెఫినెట్గా క్యాష్ లేనిది రియల్ ఎస్టేట్ అనేది అంత ఫ్లో అంటే మీరు అనేది రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మార్కెట్ కొంచెం మార్కెట్ డెఫినెట్గా పుంజుకోవడానికి అవకాశం ఉందండి. సార్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ మోసాలు ఏ విధంగా ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే. అంటే డబుల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేదంటే ఉన్న ప్లేస్లను ఆక్రమించుకోవటం, ఇప్పుడు అవన్నీ దాదాపు చెక్ పెట్టేశారు రేరా వచ్చిన తర్వాత. కాబట్టి అంతా డిజిటల్ యుగం నడుస్తుంది. ఈ డిజిటల్ యుగంలో కూడా ఎక్కువ మోసపోతూ ఉన్నారు. అంటే అటు ఇన్వెస్టర్ సైడ్ నుంచి మోసపోతున్నారా, లేకుంటే అటు ఎవరైతే వెంచర్లు వేసేవారో లేక డెవలపర్స్ వాళ్ళు మోసం చేస్తున్నారైతే ఏదో ఒక చోట అయితే మోసం అయితే జరుగుతుంది. సార్ ఎక్కువ శాతం ఈ డిజిటల్ యుగంలో మోసపోయేది ఎక్కడ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు షిఫ్ట్ మీరు చెప్పినట్టుగా చూడండి, అంతకుముందు మోసాలు వేరు,
ఇప్పుడున్న మోసాలు రాబోతున్న మోసాలు. అంతకుముందు ఎక్కువ ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్స్, అవన్నీ చెక్ పెడతానికి మనకి ధరణి తీసుకురావటం కానీ, ధరణి ఈరోజు రేరా తీసుకురావటం కానీ, వాళ్ళ కంట్రోల్, వాళ్ళ మీద సూపర్విజన్ కంట్రోల్ అవసరమైతే ఒక పెనాల్టీ, ఒక పనిష్మెంట్ అనేది రేరా చట్టంలో కూడా తీసుకురావడం. రేరా ఉన్నా కూడా కొన్ని మోసాలు జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం చాలా వాటిల్లో. ఎండీస్ కొన్ని కొన్ని కంపెనీస్ దివాలా తీసేసి అందుట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని రోడ్ను పడేసిన స్థితికి జరుగుతుంది. అంటే ఇంకా చాలా లూప్ హోల్స్ ఉన్నాయండి. ఈ లూప్ హోల్స్లో ఏంటంటే ఎవరైతే ఏ లూప్, ఈ లూప్ హోల్స్ మనుషులు ఎక్కడ టార్గెట్, మన ఇన్వెస్టర్స్ ఎక్కడ టార్గెట్ చేస్తారంటే ఇన్వెస్టర్స్, అత్యాశ ఉన్న ఇన్వెస్టర్స్. ఎస్, నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అత్యాశ అనేది ఎప్పుడైతే ఉంటుందో అదే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అత్యాశ తొందరగా మీకు రెట్టింపు అవుతుంది, రేపు 1 ఇయర్లో మీకు రెట్టింపు అవుతుంది, తక్కువ రేటుకి ఇస్తున్నాము మీకు, ఇవన్నీ ఆఫర్స్ ఉండటం వల్ల ఏంటంటే మనం జాగ్రత్తగా ఏమేమి చెక్ పాయింట్స్ అనేది, ప్రతి దానికి ఒక చెక్ పాయింట్స్ ఉంటుందండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ డిఫరెంట్ పాయింట్స్, అంటే లీగల్ వెరిఫికేషన్ కానీ, రెవెన్యూ వెరిఫికేషన్ కానీ, ఫిజికల్ వెరిఫికేషన్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, అంతకుముందు హైర్ ఎవరు ఎవరిది, ఆ ల్యాండ్ ఎవరిది ఉంది, వాళ్ళది ఆటోమేటిక్గా పేరెంట్స్ నుంచి వచ్చిందా లేకపోతే వాళ్ళు కొన్నదా, ఇటు డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ ఉంటామండి. అట్లనే అపార్ట్మెంట్స్కి వచ్చేళ్ళకి ఇంకా డిఫరెంట్గా ఎట్లా ఉంటుంది, వాళ్ళకి అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, ఏ జోన్స్లో ఉంది, ఏ జోన్స్లో అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, అన్ని అప్రూవల్స్ ఉన్న వాళ్ళకి ఏమేమి అమ్యూనిటీస్ ఇస్తున్నారు, అమ్యూనిటీస్ కూడా సరిగ్గా ఇస్తున్నారా లేదా, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇట్లా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఏంటంటే తక్కువ రేటుకి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ రేట్ ఆఫర్ చేస్తారని అక్కడికి వెళ్ళాం అనుకోండి, ఆ యొక్క బిల్డరు క్వాలిటీ తగ్గిందనుకోండి, రేపు ఫ్యూచర్లో బాధపడేది మనమే, అమ్మలేము మనం రీసేల్. అట్లా ఏంటంటే డిఫరెంట్గా ఇంకొక ప్లాటింగ్ వచ్చేలోకి డిఫరెంట్ ప్రికాషన్స్ అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఒక కామన్ ఇన్వెస్టర్కి అంత తేలిక కాదు. వెరీ సింపుల్గా చెప్తున్నాను, ఒక లాయన్ కన్సల్ట్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని అన్ని డాక్యుమెంట్ చెక్ చేయించేసి అవసరమైతే ఒక ప్రాపర్టీ, కరెక్ట్ ప్రాపర్టీ అడ్వైజర్ని కూడా మీరు కన్సల్ట్ చేసి 4-5 ఆ ప్రాపర్టీస్, మీ బడ్జెట్ ఏంటి, మీరు ఏ అవసరం, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఇంపార్టెంట్ అండి. మీ టైం పీరియడ్ కూడా ఇంపార్టెంట్, ఎంత టైంలో మీకు ఈ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేయగలరు, ఏ పర్పస్ కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఉండటానికా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పసా, లేకపోతే మీ పిల్లల యొక్క భవిష్యత్తు అవసరాల కోసం, లేకపోతే మీకు భవిష్యత్తులో మంచి ఇన్కమ్ వస్తుందనే అవసరాలు, ఇవన్నీ పరిగణనలకు తీసుకొని ఒక సూటబిలిటీ అనేది మీకు, మీ ప్లాట్ కొనాలా, అటు అపార్ట్మెంట్ కొనాలా, విల్లా కొనాలా, అన్నీ అనేది ఈచ్ పర్సన్స్ రిక్వైర్మెంట్ అనేది ఒక స్టడీ చేయాలి. దాన్ని బట్టి మీరు ఉండే లొకాలిటీ ఏంటి, మీకు రిక్వైర్మెంట్ అనేది మీకు సజెషన్ చేయడం జరుగుతుంది. మీ ఒక్కటే ఒక్క మీరే చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, కానీ అందరికీ అన్నీ తెలియవండి. ఎస్ కరెక్ట్. ఈవెన్ నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను, నాకు 100% తెలియదు. వీఆర్ స్టిల్ లెర్నింగ్, వీఆర్ నిత్య విద్యార్థి. అట్లానే ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ అనేది చాలా ఉద్యోగాల్లో, వాళ్ళ యొక్క వృత్తుల్లో వాళ్ళు బిజీ అవుతారు. అటు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ ఏంటంటే ఇట్లాగా తొందరగా ఫ్రీ బీస్ అనేది, తక్కువ ఫ్రీలాన్సులు అనేది, ఏంటంటే వాళ్ళకేంటంటే మానసికంగా ఎమోషనల్గా ఏంటంటే అరే తక్కువ వస్తుంది మనకి ఎక్కువ లాభం వస్తుందనే ఒక అత్యాశ అనేది ఎప్పుడైతే ఇన్వెస్టర్స్లో వస్తుందో మోసపోవటం 100% గ్యారంటీ. ఫ్రీలాన్స్ ఆఫర్స్ ఇప్పటికీ నడుస్తున్నాయండి. అంటే అందరినీ తప్పు చేస్తారు, ఓపెన్ గా తెలియండి, ఇవన్నీ చెప్తున్నాను. అందరు తప్పు చేస్తున్నారు మనం అనలేదు, అందరు చెప్పరండి, అందరు చేయరు. చేసే 10% అయినా కానీ, అవును, ఈవెన్ 5% అయినా కానీ, కొన్ని వేల మంది జీవితాలు, అది కొన్ని వేల మంది. ఇప్పుడు వాళ్ళు ఎంతో పిల్లల పెళ్ళిళ్ళకైనా, ఆడపిల్లల పెళ్ళిళ్ళకైనా కానీ, మగపిల్లల స్టడీస్ అని కానీ, లేదా వాళ్ళకి అవసరాన్ని ఎంతో కష్టపడి జీవితాంతం కష్టపడి, ఇప్పుడు ఎంతో జీవితాంతం 1 crore సంపాదించాలంటే మిడిల్ క్లాస్ పర్సన్ ఎంప్లాయీ ఎందు ఫుల్ లైఫ్ లాంగ్ కష్టపడితేనే అంత వస్తుంది. ఎంతైనా కానీ వాళ్ళకి ఎవరు కష్టమైన డబ్బులు ఉండడానికి, 10 crore ఉండడానికి 50 lakhs 25 lakhs పోతే ఇబ్బంది లేదు. కానీ 1 crore లేదా 50 lakhs వాళ్ళ జీతం మొత్తం సంపాదించి సేవింగ్ చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మోసపోతే ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ యొక్క భవిష్యత్తు రోడ్డును పడక ఏమవుతుంది. అంటున్నప్పుడు ఏంటంటే జాగ్రత్త అనేది కంపల్సరీ, జరుగుతున్నాయి మోసాలు కానీ తగ్గినాయి. ఒక్కటి మాత్రం మీరు ఆలోచించాలి, అంతకుముందు ఉన్న మోసాలకి ఇప్పుడున్న మోసాలకి తగ్గినాయి. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ పరంగా మీరు చెప్పినట్టు ఏంటంటే మనిషి ఏంటంటే డిజిటల్ పరంగా కూడా కొన్ని మోసాలు చేయొచ్చు, ఉన్నది లేనట్టు కూడా చూపించు. అంతే కదా, ఉన్నది లేనట్టు వాకింగ్ అంటున్నాము, గ్రాఫిక్స్ అంటున్నాము. అంటే మనిషి ఏంటంటే ప్రలోభానికి లో వంక తీసుకొని
ఒక మనిషి చేత, ఒక ఇన్వెస్టర్ చేత కొంతమంది ఏంటంటే కొనిపిస్తారు. ఆ కొన్న తర్వాత అతను లేస్తారు. సో అక్కడికే వస్తున్న పాయింట్, ఒక మంచి ఏజెంట్ని, ఒక మంచి బిల్డర్ని, ఒక మంచి డెవలపర్ని అసలు ఎలా గుర్తించాలి? ఒక మంచి బిల్డర్ని డెవలపర్ని గుర్తించడం మనం ఒక్కసారి కొన్ని ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేస్తే, అసలు ఆ బిల్డర్ యొక్క డెవలపర్లు ఎవరు, వాళ్ళ MD ఎవరు, మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు అంతకుముందు ఏమైనా ప్రాజెక్ట్ చేశారా లేదా, ప్రాజెక్ట్ చేస్తే మీరు ఒక్కసారి విజిట్ చేయాలి, ఎప్పుడు చేశారు, ఎంత ఎంతవరకు వాళ్ళు వాళ్ళు చెప్పింది చేయగలిగారు, ఎంత ఇప్పుడు అప్పుడున్న కాస్ట్ ఏంటి, ఇప్పుడు ఎంత ఎన్ని సంవత్సరాలు దాని యొక్క వాల్యూ పెరిగింది, దాని క్వాలిటీ ఏంటి, అవన్నీ ఏంటంటే కన్సిడరేషన్ అనేది మీరు ఒకసారి విజిట్ చేస్తే కానీ తెలియదు. అంటే బిల్డర్ యొక్క విజను, వాళ్ళు చేసే పద్ధతి, వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారా లేకపోతే మినిమం మార్జిన్స్తో చేస్తున్నారా లేకపోతే ఓన్లీ ప్రాఫిట్ ఓరియంటెడ్గా తన క్వాలిటీని వదిలేసి చేస్తున్నారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పాస్ట్ రికార్డ్స్ అనేది వాళ్ళు చూస్తేనే మనకు తెలుస్తుంది. ఇంకోళ్ళకి వచ్చేలకే ఏజెంట్ని ఎట్లా గుర్తించడం, ఏజెంట్ అనేలకి ఏంటంటే ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లో కూడా, అరే వితిన్ 1 ఇయర్లో, వితిన్ 2 ఇయర్స్లో మీకు డబుల్ అయ్యింది మీరు ఎక్కడ పెట్టండి అంటారు. 2-3 ఇయర్స్లో డబుల్ అనేది గుర్తించండి, ఫేక్ ఫేక్, వెరీ సింపుల్, మీరు నమ్మొద్దు. కాకపోతే ఏంటంటే మిగతా ఇన్వెస్ట్మెంట్స్తో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ ఉంది, ఏది అప్రిషియేషన్ ఉంది. అప్రిషియేషన్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా మేము చెప్తాను, స్టాక్ మార్కెట్లో కూడా అందుట్లో నాలెడ్జ్ కావాలి, ఇందుట్లో నాలెడ్జ్, అది తర్వాత మాట్లాడతాము. ఇప్పుడు ఇందుట్లో ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఏంటంటే మనం పెట్టేటప్పుడు ఏంటంటే కరెక్ట్ పర్సన్స్ మనం ఎన్నుకోవాలండి. వాళ్ళు ఏంటంటే పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి చెప్పరు, వాళ్ళు ఏంటంటే పర్టికులర్ రేట్ కూడా ఎక్కువ చెప్పరు, అలానే ఏరియాలో మీకు మంచి అవకాశం ఉంది, ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఉంది. ఇన్వెస్టర్స్ అనేది ఎప్పుడు ఏంటంటే ఒక విజన్ ఉండాలి. విజన్ అంటే మనకి ఓకే నాకు ఈ పర్పస్ కోసం కావాలని ఇందాక నేను చెప్పినట్టు కూడా ఏంటంటే అన్నప్పుడు, ఇప్పుడు ఇట్లా ఎన్నుకునేటప్పుడు కూడా ఏంటంటే ఫేక్గా చేసేవాళ్ళు మనకు తెలిసిపోతుంది, వాళ్ళ యొక్క వీడియోస్ కానీ మనం చూసే కొన్ని రోజులు చూసిన తర్వాత మనకు తెలిసిపోతుంది. అందుకని అంటే కరెక్ట్ పర్సన్ని, ఈవెన్ కొంతమంది ఫ్రీ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎన్నుకొని వాళ్ళతో కొన్ని రోజులు మీరు ప్రయాణించాల, ఇట్లా ఎవరినే తెలియదు మనకి, ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది మనిషికి ఏంటంటే అది చాలా వరకు ఏంటంటే ఆ ట్రాప్లో పడటం అనేది అవకాశం ఉంది. ఎక్కువ ఏంటంటే మీరు 4-5 ఇయర్స్లో డబుల్ అయ్యింది అంటే నమ్మండి, అంతేగాని 2-3 ఇయర్స్లో డబుల్ అయ్యింది అనడానికి నమ్మకండి. లొకేషన్స్ కూడా మీ ఫిజికల్ మీరు వెరిఫికేషన్ చేసుకుని, వాళ్ళు చెప్పింది వింటాం కాదు, చెప్పింది ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే ఒక ఒక అడుగు ముందుకు వెళ్ళాలి. అంటే ఆ ఏజెంట్ ట్రాక్ రికార్డ్ కూడా చూసుకోవాలి కదా, చూసుకోవాలండి. అసలు ఏజెంట్ పాత్ర ఎంతవరకు ఉంటుంది సార్? బేసిక్గా ఓకే, ఏజెంట్ పాత్ర అనేది ఏంటంటే చాలా, నేను కొన్ని కొన్ని సీక్రెట్ చెప్తానండి ఏజెంట్స్ది. కొంతమందికి వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాంతాల్లో వాళ్ళు మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాము, అది డెఫినెట్, దాన్ని ఎక్కువ ఇన్ఫ్లేటెడ్ రేట్లో కూడా ఇన్ఫ్లేషన్ పెంచుకుంటూ మాటల్లో చెప్తూ ఉంటారు, కానీ వాస్తవాలు అక్కడికి వెళ్తే మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అందుకని నేను ముందే చెప్పాను, ఫిజికల్గా అక్కడికి వెళ్ళి మీరు చూడాలి, చూస్తేనే అప్పుడు మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఏజెంట్స్లో కూడా ఏంటంటే ఇప్పుడు మారుతుంది, ట్రెండ్ మారుతుంది, ఏ ప్రొఫెషనల్ ఏజెంట్స్ కానీ రేరా సర్టిఫైడ్ ఏజెంట్ కానీ వస్తున్నారు. నేను రేరా సర్టిఫైడ్ అండి, నేను ఆల్రెడీ రేరా అంటే ఇప్పుడు ఒక చెక్ పాయింట్ అనేది ఏజెంట్స్ కూడా పెట్టారు, ఇట్లా రేరా తరపున ఒక వాళ్ళ సర్టిఫికేట్ మినిమం క్వాలిఫైడ్ పర్సన్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ ఇంకా ఫారిన్ కంట్రీస్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఓకే, వీటికి ఏదేంటంటే ఆ వాల్యూ అట్లా ఉంటుంది, ఇట్ ఈస్ లైక్ ట్రీటెడ్ ఎస్ వన్ టైప్ ఆఫ్ బిజినెస్. ఫ్యూచర్లో కూడా హైదరాబాద్, ఇండియాలో కూడా డెఫినెట్గా రాబోతుందండి. రేరాలో కూడా ఒక ఎగ్జామ్స్ ఉంటుంది, కొంచెం మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఈరోజు చూసింది ఏ పల్లెటూరికి వెళ్ళా కానీ అందరు ఏజెంట్లే, ఎందుకంటే ఫ్రీగా సంపాదించగలిగింది ఏదంటే రియల్ ఎస్టేట్ అనేది రావటం వల్ల అంటే అన్ప్రొఫెషనల్గా అన్ఎథిక్స్తో ఉన్న పీపుల్ కూడా ఏంటంటే ఈ ప్రాబ్లమ్ ఈ ఫీల్డ్లోకి రావడం జరుగుతుంది. అందుకని సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ ఇందుట్లో, మీరు చూస్తే ఏజెంట్స్లో కూడా ఏంటంటే తక్కువ, ప్రతి ఒక్కడు ఏ పని లేకపోతే ఇది ఈజీగా సంపాదించని ఒక కాన్సెప్ట్ అనేది రావటం వల్ల అంటే ఉట్టి మాటలే, మీ మాటలే మూటలు అన్నట్టుగా ఏంటంటే మాటలు చెప్పేదాన్ని బట్టేసి ఎప్పుడు నమ్మొద్దు. అట్లనే ఇప్పుడు ప్రొఫెషనలిజం వస్తుంది, ఈవెన్ మీరు చూస్తే కూడా
ఐటీ పీపుల్ కూడా మోర్ దెన్ 3-4 lakhs పర్ మంత్ సంపాదించే వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లో వస్తారు. కరెక్ట్. నేను డెఫినెట్గా చూపించగలను ఈరోజు. ఉన్నారు, నేను చూశాను. అంటే అంత అద్భుతంగా చేస్తున్నారు. డిజిటల్గా చేసినా కానీ ఉన్నది ఉన్నట్టే చెప్పుకోండి, ట్రాన్స్పరెంట్గా ఉంటున్నారు, ఎథిక్స్ ఫాలో అవుతున్నారు కొంతమంది, అందరు కాదు మళ్ళీ. అది ఐడెంటిఫై చేయాల్సింది మీ బాధ్యత. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అది మీది బాధ్యత. ఇన్వెస్ట్ చేయాలి, మీరు ఇన్వెస్ట్ చేయాలా, వాళ్ళకి కొంచెం టైం స్పెండ్ చేయాలా, 5-6 ఏజెంట్స్ని కానీ అడ్వైస్ని కలవాలా, వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అనేది దాన్ని మీరు స్క్రూటినీ చేయాలి. అది ఎంతవరకు మీకు సూటబిలిటీ అనేది కూడా చూడాలి. వాళ్ళు చెప్పింది కాదు, ఒక అడ్వైజరు ఉన్నానుకోండి, నా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ వాళ్ళకి చూపించడం వేరు, వాళ్ళని కనుక్కొని వాళ్ళకి ఎక్కడ కావాలి, వాళ్ళకి ఏ బడ్జెట్లో కావాలి, ఏ లొకేషన్ కావాలి, ఏ పర్పస్ని మీరు చూస్తున్నారు, దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ వేయాలి. అంటే వీళ్ళకి ఈ ప్రాపర్టీ సూటబుల్ అనేది ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత దానికోసం మన దగ్గర ఉంటే ఇవ్వాలా, లేకపోతే ఎతికి ప్రపోజ్ చేయాలా, అది ఇంపార్టెంట్. అసలు ఎందుకు సిటీకి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళినా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఏజెంట్స్ కావచ్చు, లేకుంటే బిల్డర్స్ కావచ్చు, డెవలప్ వెంచర్స్ వేసేవాళ్ళు కావచ్చు, ఎందుకు చెప్తున్నారు? అసలు వెళ్ళొచ్చా 100 కిలోమీటర్ల పరిధి వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు? నువ్వు నేను మనం వెళ్ళలేవండి అనుకోండి. ఇప్పుడు నా దగ్గర 20 lakhs ఉన్నాయి. 20 lakhs మీరు విత్ ఇన్ ఓవరాల్లో కొనగలరా? ఏం కొనగలరు? ఏ ప్రాపర్టీ కొనగలరు? ల్యాండ్ కొనగలరా? కొనలేదు. అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్. ఓవరాల్ దాటిన తర్వాత కొనగలరా? ఎంత దూరం వెళ్తే మనం కొనగలుగుతానికి అవకాశం ఉంది. అంటే ఆపర్చునిటీస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ప్రతి RRR లేనప్పుడు కానీ ఎంతవరకు సేఫ్? 100 కిలోమీటర్ల పరిధి దాకా వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సేఫ్ అనేది నేను అగైన్ పర్సన్ టు పర్సన్ వేరీ అండి. నేను ఇన్వెస్టర్ అనుకోండి, నేను ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయి 4 ఎకరాలు కొంటాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, కానీ నేను బేర్ చేయగలను, నేను ఫ్రీక్వెంట్గా వెళ్ళి చూడగలను, కానీ అందరికీ అది సూటబుల్ది కాదు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి సూటబుల్ది కాదు, మన సూటబుల్ది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్నాయి మనం కొంచెం సేఫ్ డిస్టెన్స్లో. అగైన్ కరెక్ట్గా కూడా తెలియదు. ఇప్పుడు ఇప్పుడు నార్త్ అయితే మ్యాపింగ్ చేశారు ఆల్రెడీ, నార్త్ పార్ట్ ఆఫ్ ది 2 phases డెవలప్ చేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్డు. నార్త్ పార్ట్ కూడా వాళ్ళు ఆల్రెడీ మార్కింగ్ చేశారు, కానీ సౌత్ ఇంకా మార్కింగ్ చేయాలి. మార్కింగ్ లేని ప్రాంతాల్లో తక్కువ రేటు కొన్నా కానీ, కానీ ఇంకోటి ఏంటి, అక్కడ కన్సిడరేషన్ ప్రికాషన్స్ అన్ని చోట్ల తీసుకోవాలండి. ఏ జోన్స్లో ఉంది, ఎక్కడ డెవలప్ అవుతుంది, ఎక్కడ ఎగ్జిస్ట్ పాయింట్ రావడానికి అవకాశం ఉంది, నియర్ బై టౌన్స్ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంకా చెప్పండి, రీజనల్ రింగ్ రోడ్డు కూడా డెవలప్ చేయబోతుంది ఏ విధంగా ఉంటుందంటే, రీజనల్ రింగ్ రోడ్ అవతల కంపెనీస్ రావడానికి అవకాశం ఉంది, లోపల రెసిడెన్షియల్, అట్లా కూడా క్లస్ చేస్తున్నారు. అంటే మీరు అన్నట్టు విజన్ 2050కి 100 కిలోమీటర్ల పరిధి మొత్తం కంప్లీట్గా అన్నీ ఈక్వల్గా అవదండి, అవదు. మీ బడ్జెట్ ఇప్పుడు మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉంటే దూరం వెళ్ళాలి. బడ్జెట్ మీకు ఎక్కువ ఉందనుకోండి, గ్రోత్ కారిడార్స్లో మెయిన్ ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో ఎక్కడికొన్నా కానీ జోన్ చూసుకొని జోన్ మార్పిడి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అంతకుముందు HMD పూర్తిగా RRR వరకు లేదు, ఇప్పుడు మార్చబోతున్నారు. జోన్స్ కూడా చూసుకోవాలి, జోన్ మార్చే అవకాశం ఉంది మళ్ళీ. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఎంతవరకు సేఫ్టీ అనేది ఒక్కటే మనం చెప్పింది. ఇప్పుడు అంతకుముందు 1100లో. కానీ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, అంటే మీరు చెప్పిన ఆన్సర్కే నా క్వశ్చన్, ఫ్యూచర్ హైదరాబాద్ కాదు, ఫ్యూచర్ తెలంగాణ రియల్ ఎస్టేట్ అని అన్నారు మీరు. అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్గా ఈ 100-150 కిలోమీటర్ పరిధిలో మొత్తం విస్తరించబోతుంది, ఇది ఒక వరల్డ్లోనే నంబర్1 ప్లేస్గా నిలవబోతుందని చెప్పి కూడా బయట వినిపిస్తున్నాం. ఇప్పుడు వరల్డ్లో కూడా ఏంటంటే ఇది మహానగరం, ఇంత 10,000 square kilometers ఉన్న పట్టణం రాబోతుంది మన హైదరాబాద్ ఫ్యూచరా? ఫ్యూచర్లో అంటే RRR ఇప్పుడు మీరు కన్సిడరేషన్ చేస్తుంటే వాళ్ళ ఏరియాస్ పరిధి నుండి 340 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే పెరిమీటర్ 340 కిలోమీటర్స్. మీరు ఒక్కటి కూడా మీరు ఆలోచించారో లేదో, రీసెంట్గా కూడా ఇంకో న్యూస్ వచ్చింది, ఒక కిషన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ జూన్లో అనుకుంటాను అవుటర్ రింగ్ రైల్ కాన్సెప్ట్ రైల్వే, అంటే రీజనల్ రింగ్ రోడ్ బయట కూడా రైల్ ట్రైన్ మొత్తం రావాలి అనేది కూడా. అదే రివిజనల్ రింగ్ రోడ్ లానే ట్రైన్ కూడా అది మెటీరియల్ అవుతుంది. ఇట్స్ నాట్ ఏ ఫేక్, అగైన్ ఇట్స్ నాట్ ఏ ఫేక్ న్యూస్. రీసెంట్ కూడా 1 week back కూడా ఏంటంటే దానికి సర్వే చేస్తున్నారు రైల్వే డిపార్ట్మెంట్, ఏ విధంగా అవుతుంది, ఎక్కడెక్కడ పెట్టాలి రైల్వేస్, ఎక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రాక్స్ ఉన్నాయి ఎట్లా కలపాలి. ఏంటంటే ఇప్పుడు మీకు ఆ పాయింట్ కూడా నాకు ఇంతవరకు తెలియదు, నాకు కూడా
ఈ కిషన్ రెడ్డి గారు ఎందుకు అన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ అయి ఉండి ఈ రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ అనేది పెట్టింది, రింగ్ రైల్ అనేది పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది ప్రపోజల్. అంటే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో మనకు తెలియదు. అదే గవర్నమెంట్ యాక్చువల్గా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో, సెంట్రల్లో బీజేపీ ఉంటే స్టేట్లో ఒకవేళ బీజేపీ వచ్చి ఉంటే హైదరాబాద్ పరిస్థితి డిఫరెంట్గా ఉండేది, సెకండ్ క్యాపిటల్ అయ్యేదేమో. సో అది కూడా చర్చలు నడిచాయి, నడిచాయి చెప్తున్నా. అంటే నేను ఏంటంటే, ఇది స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ లీక్ తెలియదు. ఒకసారి ఒక మీటింగ్లో అంటడం జరిగింది, ఇది అంటమే కాదు 13 crores ఆర్ 14 crores వాళ్ళు అలాట్మెంట్ చేశారు సర్వేకి. ఆ సర్వే ఇప్పుడు జరుగుతుంది, ప్రాక్టికల్ జరుగుతుంది ఇప్పుడు. ఈవెన్ ఫ్యూచర్లో ఇంకా లేజర్ ఏంటో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మీద హెలికాప్టర్ ద్వారా కూడా ఇంకా జరగబోతుంది సర్వే. అంటే ప్రాక్టికల్గా అది జరగబోతుంది. రీజనల్ లింక్ రోడ్ డెఫినెట్గా జరగబోతుంది. ఇట్స్ అ ఫ్యాక్టర్, మ్యాటర్ ఆఫ్ టైం అన్నమాట, కొంచెం టైం పట్టు.